ఈరోజు మనం తెనాలి వచ్చేసాము. సో తెనాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి స్వీట్ షాప్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ స్వీట్ షాప్ అయితే వచ్చాము. ఈ స్వీట్ షాప్లో జిలేబీ చాలా చాలా బాగుంటుందని చెప్పారు. తెనాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది జిలేబీ. జిలేబీకి తెనాలి ఫేమస్. మా దగ్గర రంగులేని బెల్లంతో మామూలు బెల్లంతో రెండు బెల్లాలతో జిలేబీ మంచి రుచిగా ఇవ్వబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు నేను తెనాలి వచ్చాను ఫ్రెండ్స్. తెనాలి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక మంచి స్వీట్ షాప్ అయితే ఉంది. సో ఈ స్వీట్ షాప్ వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చాను. సో తెనాలి అనగానే మనకి గుర్తుకు వచ్చేది జిలేబీ. సో జిలేబీ ఇక్కడ చాలా చాలా ఫేమస్. సో ఈ జిలేబీ ఈ షాప్లో రవి స్వీట్ షాప్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వీడియో షూట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే షాపు. అలానే ఇప్పుడు నేను నుంచున్నది ఏంటంటే కార్ఖానా. అంటే ఈ లోపల మనకి స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళు జిలేబీతో పాటు స్వీట్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్ఖానాలో స్వీట్స్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో.
ఇక్కడ మనం ఈ కార్ఖానాలో మన స్వీట్స్ ఏవైతే ప్రిపేర్ చేశారో అన్నీ ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ స్వీట్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అలానే అక్కడ మనం ఇక్కడ చాలా స్పెషల్గా ఏవైతే చెప్తారో స్వీట్స్ కానీ కార్ ఐటమ్ కానీ వాటన్నిటిని టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అక్కడికైతే వెళ్ళి ఇప్పుడు మనం స్వీట్స్ని టేస్ట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది సత్యనారాయణ టాకీస్ రోడ్డు. ఈ రోడ్లోకి రాగానే మనకి ఇక్కడ స్వీట్ షాప్ అయితే ఉంటుంది. సో ఈ స్వీట్ షాప్ ఎదురు సెల్ ఫోన్ షాపులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం షాప్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లైవ్గా జిలేబీలు అయితే వేస్తుంటారు. సో ఇప్పుడు మనం జిలేబీలు ఎలా వేస్తారు ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రవి జిలేబీ షాప్ లోపల ఉన్నాము. సో మనం లోపలికి రాగానే చాలా ఇక్కడ ఈ షాప్లో స్పెషల్స్ అయిన జిలేబీలు ఉన్నాయి. ఇదేం రంగు వేయిన జిలేబీ, అలానే ఇది రంగు జిలేబీ, అలానే ఇక్కడ చాలా స్పెషల్ అయిన బాదుషా, చిన్న కాజాలు, డ్రై ఫ్రూట్ లడ్డు. ఇక్కడ చాలా స్పెషల్గా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ముందుగా ఈ షాప్ ఎంతో స్పెషల్ అయిన జిలేబీని టేస్ట్ చేద్దాం. జిలేబీ కూడా చాలా వేడిగా ఉంది, ఇప్పుడే వేశారు. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు జిలేబీలు అయితే ఉంటాయి, పట్టుకోవడానికి కూడా చేయగలుగుతుంది. రెండు రకాల జిలేబీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ జిలేబీ కావాలి ఆ జిలేబీ తీసుకోవచ్చు. సో ముందుగా మనం ఈ జిలేబీని అయితే ట్రై చేద్దాం. వేడిగా ఉంది, ఒక చిన్న పీస్ తీసుకుంటాను. మన మీద అభిమానంతో చాలా వేడి వేడిది అప్పుడే ఇచ్చేసారు. మనం అయితే జిలేబీని టేస్ట్ చేద్దాం. జిలేబీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గానే ఉంది, మరి ఎక్కువ స్వీట్నెస్ లేదు. జిలేబీ కూడా చాలా క్రిస్పీగా ఉంది. మేబీ వేడిగా తీసారు కదా అందుకనే అయ్యి ఉంటుంది, కానీ జిలేబీ అంటే చాలా బాగుంది. అలానే ఇక్కడ మనం స్పెషల్గా ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ చేద్దాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో మనకి జీడిపప్పు, ఖర్జూరం, అలానే గసగసాలు, గ్రేట్ చేసిన పిస్తా కూడా ఉంది. సో డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. జీడిపప్పులు కూడా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ డేట్స్ కన్నా జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి. సో జీడిపప్పు లడ్డు అంటే సరిపోతుంది ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు కన్నా. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న మడత కాజాలు. సో ఇప్పుడు ఈ చిన్న మడత కాజాని టేస్ట్ చేద్దాం. మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేశారు, ఆ ప్రిపరేషన్ వీడియో కూడా దీనికి ముందు ప్లే అయి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఈ చిన్న మడత కాజా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వీట్ని కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాదుషాను కూడా టేస్ట్ చేద్దాం. బాదుషా కూడా చాలా బాగుంది. సో చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు మనం బాదుషాను టేస్ట్ చేద్దాం. ఇక్కడ బాదుషా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్వీట్ షాప్కి వచ్చినప్పుడు ఇక్కడ బాదుషాను కూడా టేస్ట్ చేయండి. ఇక్కడ స్వీట్స్ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కార్ ఐటమ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఆ వీడియో పెడదామంటే వీడియో లెంత్ అవుతుందని ఓన్లీ స్వీట్స్ టేస్ట్ చేసిన ఐటమ్స్ వరకు ఇక్కడ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ కార్ ఐటమ్ కూడా చాలా బాగుంది. హలో అండి, నమస్తే. నా పేరు జయ, మా వారి పేరు రవి. మాది రవి జిలేబీ షాపు తెనాల్లో. తెనాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది జిలేబీ. జిలేబీకి తెనాలి ఫేమస్. మా దగ్గర రంగులేని బెల్లంతో, మామూలు బెల్లంతో, రెండు బెల్లాలతో జిలేబీ మంచి రుచిగా ఇవ్వబడుతుంది. అవే కాకుండా మా దగ్గర 20 రకాల స్వీట్లు, 20 రకాల హాట్ ఐటమ్స్, ఇంట్లో ఉన్న ఫుడ్ లాగా చేసి ఇవ్వబడుతుంది. మా దగ్గర స్పెషల్గా డ్రై ఫ్రూట్ లడ్డు, సన్న బూందీ లడ్డు, మిల్క్ మైసూర్ పాక్, పాపిడి, కోవా బిళ్ళలు, కారాలో వాంపూస, మినపూస, చెక్క పకోడీ, బియ్య పిండితో చెక్క పకోడీ. జిలేబీ తర్వాత తెనాల్లో ఫేమస్ అంటే చెక్క పకోడీ, చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మా దగ్గర ప్యూర్ మినపిండి నేతితో జిలేబీ ఆర్డర్ల మీద వేసిస్తామండి. ఎవరికి ఎలా కావాలంటే ఎలాగా. మీకు కావాల్సిన ఐటమ్ ఏదైనా సరే మేము త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్కడైనా సర్వీస్ ఇస్తామన్నమాట. కొరియర్ ఛార్జెస్ మీవి. మీరు ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని స్పెషల్గా చేయించి మీకోసం త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సరే సర్వీస్ ఫ్రీగా ఇస్తాము. అలానే కాకుండా మీరు ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు, ఇంట్లో అకేషన్స్ ఏమైనా ఉన్నా మీకు ఎక్కువ మొత్తంలో కావాలి అంటే 100 కేజీల పైన అయితే లైవ్లో ఇస్తాము. మేము ఫంక్షన్కే కాదండి, ఫారిన్ కంట్రీస్ కూడా కొరియర్ పంపిస్తాము. తెనాల్లో సత్యనారాయణ టాకీస్ దగ్గర సెల్కేర్ ఆపోజిట్లో ఉంటుంది రవి జిలేబీ షాప్, మా షాప్ పేరు. అన్ని ఐటమ్స్
చాలా అంటే చాలా నీట్ గా ఇంట్లో ఉన్నట్లు తయారు చేసి ఇస్తామండి మీకు ఒకసారి మా షాప్ కు వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చెప్పండి सो फ्रेंड्स इक मैं रवि जिलेबी स्वीट शॉप मैं स्वीट टेस्ट स्वीट्स अभी टेस्ट चला बहुत अला कार ऐटम वे चक पकोड़े अभी चला टेस्ट चला बहुत फ्रेंड्स सो मेर इकड़ चक पकोड़ी टेस्ट अला रवि जिलेबी स्वीट शॉप अड्रस वे मन की सत्यनारायण टाकीज रोड मन की सेल केयर उ सो सेल केयर आपोजिट स्वीट शॉप चूसर कदा चला फ्रेश मन की स्वीट्स अवेलेबल उ మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఈ రవి జిలేబీ స్వీట్ షాప్ లో జిలేబీ తో పాటు ఈ స్వీట్స్ ని కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నా వాట్సాప్ నంబర్ 9985710466 ఈ నంబర్ కి అయితే వాట్సాప్ చేయండి నేను అక్కడికి వెళ్లి ఫుడ్ అయితే రివ్యూ చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ నైస్ డే